హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్లో ఎడేట్ విత్ ది ఫ్యూచర్ అనే డ్రామాలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది శీషి అంటుంది హోంగ్తో ఏంటి ప్రతి రాత్రి ఇలాగే ఉండాలనుకుని నువ్వు ఉంటున్నావా అని అంటే హోంగ్ అంటాడు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీతో ఉండట్లేదు కదా పో ఇక్కడి నుంచి అని చెప్పి అంటాడు రా అని చెప్పి షీషి చేయలేకే షీషి చెయ్యి వదిలేస్తుంది నా నేను ఒక చోటకి తీసుకువెళ్ళాలి రా అంటే నేను రాను నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పిన శీషి వదిలిపెట్టకుండా ఒక చోటికి తీసుకెళ్తుంది నిన్ను నిన్నెందుకు తీసుకొచ్చాను తెలుసా నాకు నీ ఫేస్ అంటే చాలా ఇష్టం రా అంటే నేను రానంటాడు రా అంటే ఎందుకు నీకేమైనా పిచ్చ నేను రానని చెప్తున్నాను కదా అనేసరికి ఇక్కడ హోంగుని ఒక చోటకి తీసుకొస్తది అక్కడ హోంగ్ ఏమో మసాజ్ చేయించుకుంటూ ఉంటాడు హోంగ్ పడుకొని ఉంటే శిషి అంటది నేను ఎందుకని నీతో అంత నైస్గా ఉంటున్నా నువ్వు నా ఫీలింగ్స్ని పట్టించుకోకపోయినా రియాక్ట్ అవ్వకపోయినా నేను నీతో బాగా ఉంటున్నా ఏంటి నీ చేతికి గాయమైంది నిన్ను నువ్వు చూసుకోవాలి కదా నీ మనసుకి ఎవరైతే గాయపరుచుతారో వాళ్ళని త్వరగా మర్చిపో అని చెప్పి హోంగ్తో చెప్తుంది హోంగ్ ఇదంతా వింటాడు శీషి వెళ్ళిపోయాక ఇంకా తన పెట్టిన బ్యాండ్ కూడా చూసుకుంటాడు ఇక్కడ శీషి వెళ్తుంటే నువ్వు వర్క్ అనేది వెళ్ళు మళ్ళీ రామాకు అని చెప్పి హోంగ్ అంటాడు ఎందుకలా అంటున్నావు నేను నీ వెనకలే వస్తాను అంటే నాకు నీ ఐడియాలజీ అంతా తెలుసు అంటే నేను ఆ రిపోర్టర్స్కి చెప్పేస్తా మంది ఫేక్ రిలేషన్షిప్ అని నేను నీతోనే వస్తానన్నాను కదా పద అని చెప్పి అంటుంది ఇక్కడ హోంగ్ని మెదిరిస్తూ ఉంటుంది ఏంటి నా మీద కోపమా అంటే నీకు చెప్పాను ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు నాకు నువ్వంటే ఇష్టం లేదని ఎందుకు నా వెంట తిరుగుతున్నావు నువ్వు ప్రామిస్ని బ్రేక్ చేసావు నీకు ఆ విషయం తెలుసా అంటే అసలు నువ్వు మనిషివేనా అంటే హా నేను మనిషినే అని చెప్పి అంటాడు కానీ నువ్వు షూలిన్ని లవ్ చేస్తున్నావు కానీ తన విషయంలో నువ్వు గివప్ అనేది ఇవ్వలేదు నేను అంతే నీ విషయంలో గివప్ ఇవ్వను అంటే నువ్వు నీ టైంని వేస్ట్ నా మీద అంటే ఏంటి ఇది ఇంపాసిబుల్ మీరిద్దరూ ఎప్పటికీ కలవరు అంటే ఇద్దరం కూడా ఎప్పటికీ కలవం అని అంటాడు నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది చెప్పేసావు కదా అని అంటాడు హీరో హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే హీరో అంటాడు నువ్వు మీ అమ్మతో సరిగ్గా మాట్లాడు అంతా నువ్వు దాన్ని బట్టి మీ అమ్మగారి నిర్ణయం ఉంటుంది అని అంటే సరే అయితే నేను మంచిగానే మాట్లాడతా మన పెళ్ళి గురించి అని అంటుంది సరే నాకు మంచి ఫ్యామిలీ కావాలి కదా ఏ నేను నీ ఫ్యామిలీలో అఫీషియల్గా ఉండాలనుకుంటున్నా అంటే ఓ అవునా సరే అయితే మా అమ్మగారు నీకు అత్తగారు అవుతారు అంటే హా అవును అంటే నువ్వు ఆల్రెడీ ఒప్పేసుకున్నావు కదా అత్తగారే అని అని అంటే నేను రియలైజ్ అయ్యాను నువ్వు చాలా తొందరగా బోల్ట్గా తయారయ్యో నా వల్లే కదా నేను ఈ మిషన్ని కంప్లీట్ చేస్తాను కానీ నాకు ఒక ఎనర్జీ ఇవ్వాలి అని చెప్పి అంటే ఏమో కిస్ చేస్తాడు హీరోయిన్ని సరే అని హీరోయిన్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తుంది నువ్వు మళ్ళీ తన గురించే మాట్లాడుతున్నావా అంటే నేను చెప్పేది వినండమ్మా ముందు అని చెప్పి అంటది ఏమి వినాలి తనకి సేఫ్ జాబ్ లేదు కదా అని తన మాత్రమే నా జీవితం ఇంకెవరూ లేరు అని చెప్పేసరికి ఎందుకని నువ్వంత షోర్గా ఉన్నావు తనే నీ జీవితం అని అంటే నన్ను పది సంవత్సరాల క్రితం తను కాపాడాడు అంటే నువ్వు సరిగా చెప్పు అని వాళ్ళు అడిగితే మీకు డివోర్స్ అయిపోయింది కదా టెన్ ఇయర్స్ క్రితం అప్పుడు ఒక ఎత్క్విక్ వచ్చింది కదా అప్పుడు నన్ను కాపాడింది తనే అందుకే నేను తనతోనే ఉండాలను అని చెప్తే ఇప్పటివరకు మాకెందుకని నువ్వు ఈ విషయం చెప్పలేదు అంటే ఏమని చెప్పను చెప్తే మీరు ఒప్పుకుంటారా అని అంటారు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు డివోర్స్ అని చెప్పి హీరోయిన్కి చెప్తారు హీరోయిన్ మీ ఇష్టం అని చెప్పి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విషయం తలుచుకొని వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ అని ఇదే విషయం ఇక్కడ వాళ్ళ మమ్మీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది వాళ్ళ నానంటారు మనం తన ఒపీనియన్ని అంగీకరించాలి మనం తన్ని రెస్పెక్ట్ చేయాలి తను పెద్దదైపోయింది కదా మన కూతుర్ని టెన్ ఇయర్స్ క్రితం తనే కాపాడు డు మళ్ళీ మొన్న కూడా తనే కాపాడాడు అంటే ఏం మాట్లాడుతున్నారు రెండుసార్లు కాపాడా అంటే హా మొన్న నేను ఫ్రయర్ బ్రిడ్జ్కి వెళ్తున్నప్పుడు సీక్రెట్గా తెలుసుకున్న ఒక ఆయన చెప్పాడు మన అమ్మాయిని కిడ్నాప్ చేస్తే తన ప్రాణాలకు తెగించి మరి నన్ను కూతుర్ని కాపాడాడంట నా కూతురు చాలా పెద్దదైపోయింది తన డిసిషన్స్ తను తీసుకోగలదు నువ్వు ఇంకేడు పాపు అని చెప్పి అంటారు సరే అని చెప్పి ఇక్కడ హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి మా అమ్మని నేను చాలా బాధ పెట్టా ఒక విషయం తెలుసా నాకు మా అమ్మ నాన్ను గొడవ పడడం అంటే చాలా చిరాకు నేను అదిపోయాను వాళ్ళ గొడవలేని నేను ఎప్పుడైతే ఎరిదిగానో అప్పుడే తెలుసుకున్నాను ఎందుకని ఎమోషన్స్ అన్ని చూపిస్తారు ఎందుకని మనుషులు ఎప్పుడు తన వరస్ట్ సైడ్నే మనకి చూపిస్తారు అంటే ఎందుకంటే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది లేదు నువ్వు సరిగ్గా మాట్లాడు అని చెప్పి హీరో అంటాడు ఇక్కడ హీరో ఏమో వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి కాకా పెట్టి అడుగుతాడు అమ్మ మీ దగ్గరికి వచ్చి నాన్న విషయం చెప్పినప్పుడు మీరు ఒప్పుకున్నారా మీరు నాకు చిన్నప్పుడు చెప్పారు కదా అమ్మ డిసేషన్కి మీరు ఎగనిస్ట్గా ఉన్నాడని ఎందుకంటే నా నాన్నగారు జాబ్ చాలా రిస్క్ అని కానీ మీ మైని నానమ్మ వచ్చి మార్చిందంట కదా అని అడిగితే ఎందుకురా ఇప్పుడు మీ నానమ్మ గురించి ఎత్తుతున్నావు ఇది ఎంత నీ ప్రాబ్లమే కదా ఎవరు ఒప్పుకోలేదు షూలిన్ ఫ్యామిలీలో మీ గురించి ఎవరు అనేది యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి అడిగితే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అని అడుగుతారు వాళ్ళ అమ్మగారు అని చెప్పి హీరో అంటాడు హో అవునా అని చెప్పి అంటారు ఇది నేచురలే నీ జాబ్ అనేది రిస్క్తో కూడిన పని కదా ట్వంటీ ఫోర్ సెవెన్ నువ్వు రిస్క్ చేస్తూనే ఉండాలి నీ లైఫ్ని అంటారు ఇక్కడ హీరోయిన్ గారి దగ్గరికి తాతగారు వెళ్తారు నేను షూలిన్ గురించి మాట్లాడడానికని వచ్చాను నేను జిన్ వాళ్ళ తాతగారిని అని చెప్తే సరే అని లోపలికి రమ్మంటారు థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు అంటే నేను మీరు విన్నాను మీరు సోల్జర్ అంట కదండి అంటే హా అవును అంటే మా త్రీ జనరేషన్స్ నుంచి మేము సోల్జరే నేను నా కొడుకు నా మనవడు కూడా సోల్జరే అని చెప్పి అంటారు నేను చెప్పాలనుకుంది ఏంటంటే తను పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడు కానీ ఫైర్ ఫైటర్ అయ్యాడు నేను చెప్పాను ఫస్ట్ నేను అసలు ప్పుకోలేదు ఎందుకంటే తన జాబ్లో రిస్క్ అనేది ఉంటుందని చెప్పి నేను అయినా రెస్పెక్ట్ చేస్తామండి ఫైర్ ఫైటర్స్ అని హీరోయిన్ అమ్మగారు అంటారు కానీ నాకు ఊతురి జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా అందువలనే నేను ఈయనకి డివోర్స్ కూడా ఇచ్చేసాను మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోలేదు అంటే నాకు మీ ఫీలింగ్స్ అనేవి కంప్లీట్గా అర్థమైనా కానీ నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ని నేను ఎప్పుడూ రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదు నా కొడుకు తన జీవితం అనేది సాక్రిఫైస్ చేసేసాడు ఈ కంట్రీ కోసం అని చెప్పి అని వల్ల తాతగారు అంటారు కానీ నేను ఎప్పుడూ రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వలేదు నేను గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ప్రతి ఒక్కడు ఈ కంట్రీకి సాక్రిఫైస్ చేయాల్సిందే అలాగే నా మనవడు కూడా తాను ఫస్ట్ ఫైర్ ఫైటర్ అవ్వాలనుకున్నాడు నేను దానికి ఫస్ట్ ఒప్పుకోలేదు తర్వాత తను చెప్పాడు మాట నాకు నాన్నగారు లాగే నేను ఉంటానని చెప్పి అప్పుడు నేను మా మనవాడిని కోల్పోతానేమో అని భయం వేసింది ఎందుకంటే తనే కదా నా వారసుడు అని చెప్పి అనుకున్న తర్వాత తన వైపు కూడా ఆలోచించా అప్పుడు అర్థమైంది నేను ఎందుకు చెప్పాను ను మీరే అర్థం చేసుకోండి మీరు చేసేది కొంచెం అన్యాయంగా కూడా ఉండొచ్చు కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం వినాలి కదా ఒక్క ఛాన్స్ అనేది నా మనవడికి ఇవ్వండి తను నిరూపించుకుంటాడు అని చెప్పి అంటారు తన ప్రేమను ప్రతి ఒక్కరు కోరుకుంటారు అని చెప్పి అంటాడు ఇంకా ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు ఇక్కడ హీరో హీరోకి చెప్తుంది నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మా నాన్నగారు ఇప్పుడే ఫోన్ చేసి మా అమ్మ పెళ్ళికి అనేది ఒప్పుకున్నదని చెప్పి అన్నారు అంటే హా కానీ మనకి కొంచెం టైం కూడా కావాలి మా అమ్మని ఇంకా ఒప్పించడానికి నీకు తెలుసా నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టావు అంటే ఇక్కడ అందరికీ చెప్తాడు మీది పేరెంట్స్ మాకు ఎస్ చెప్పేశారంటే వదిన కంగ్రాక్స్ అని చెప్పి వీళ్ళందరూ అంటారు ఇక్కడ జిన్నేమో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే హీరోయిన్ ఫాదర్ ఏమో నాకు హెల్ప్ చేయి ఇది జరపడంలో అని చెప్పి జరుపుతూ ఉంటారు ఇక్కడ హీరోయిన్ అంటది అమ్మ జిన్ను చాలా మంచివాడు తను స్ట్రాంగ్ తను ఎప్పుడు మంచి పనులే చేస్తాడు అంటే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు నాటకం ఆడతారు హీరో ఎబిలిటీస్ వాళ్ళు అమ్మకు చూపించాలని వాళ్ళ నాన్నగారికి నడువు నొప్పి వస్తుందంటే హీరో ఎత్తుకొని తీసుకువెళ్తారు అప్పుడే వాళ్ళ అమ్మగారు అంటారు తన స్కిల్స్ అనేవి ఆఫ్ చేయడం ఆపండి ఇంకా పదండి కిందకి దిగు నువ్వు తను ఏమైనా అనుకుంటున్నావా ఏంటి పదండి తిందాం అని చెప్పి అంటారు ఇంకా హీరోయిన్కి ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళ అమ్మకి దొరికేశామని చెప్పి హీరో హీరోయిన్ ఇద్దరు ఇంటికి అనేది వెళ్తారు ఏం ఆలోచిస్తున్నావు అంటే నేను ఇంటి గురించి ఆలోచిస్తున్నా ఈ ప్లేస్ అనేది చాలా పెద్దది ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా ఖాళీ అయిపోద్ది కదా అని చెప్పి అంటే మనం వెకేషన్కి అనేది వద్దాంలే ఇక్కడికి అంటే ఇక్కడ వీళ్ళందరూ ఫొటోస్ అనేవి గ్యాదర్ చేసుకొని నీట్ గా డెకరేట్ అనేది చేస్తూ ఉంటారు ఇదిగో ఇవి మన మెమరీస్ మనం ఎప్పుడూ చూసుకోవచ్చు అని హీరోయిన్ అంటే ఇంకా వీళ్ళు ఇలా ఫొటోస్ అనేవి దిగుతూ ఉంటారు హీరో హీరోయిన్ కూడా ఫొటోస్ అనేవి దిగి అవన్నీ మెమరీస్ కింద పెట్టుకుంటూ ఉంటారు డాక్టర్ యాక్కి లీఫ్ అండ్ మెసేజ్ చేస్తాడు నాకు వరీగా ఉంది నీకు ఎక్కడ గ్యాస్టిక్ వస్తుందని టైమ్ కి తిను అని చెప్పి మెసేజ్ చేస్తే తిను నావు కొంటూ అటు చూస్తుంది తన హస్బెండ్ ఫోటో చూసి ఇంకా తను మళ్ళీ అప్సెట్ అయిపోతుంది నువ్వు తిందామా మనం కలిసి అని అడిగితే ఇంకా తన మెసేజ్ చూసిన రిప్లై అనేది ఇవ్వదు ఇక్కడ వీళ్ళు ఫైర్ ఫైటర్స్ కి మిషన్ అనేది వస్తుంది ఇక్కడ హీరోయిన్ కూడా మిషన్ని రిపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ హీరో దగ్గరికి వెళ్తుంది నీకేమైనా గాయాలైన అంటే లేదు కానీ అక్కడ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది నేను ఏమి రెస్పాండ్ అవ్వలేకపోతున్నా ఆ ఓల్డ్ లేడీకి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇన్వెస్టిగేషన్ అనేది జరగాల్సిందే అని చెప్పి అంటాడు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది హీరో హీరోయిన్ ఇద్దరు చూస్తూ ఉంటారు ఇది ఎలా జరిగిందని ఇంకా హీరోయిన్ ఇక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది హీరో హీరోయిన్ ఇద్దరు మీద వర్క్ చేస్తూ ఉంటారు అలా అప్పుడే హీరోయిన్ దగ్గర ఉన్న మ్యాన్ వస్తాడు నేను రిపోర్ట్ కంప్లీట్ చేసా నేను వెళ్తున్నా అని చెప్పి వెళుతుంటే అప్పుడే గుర్తొస్తుంది ఇక్కడ జాంగ్ చెప్తుంది కదా నువ్వు గనక నాకు హెల్ప్ చేస్తే ను హై పొజిషన్స్ కి తీసుకు వెళ్తాను మనం ఎప్పుడు షార్ట్ కట్స్ వాడుకోవాలని చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి ఇది పోస్ట్ అనేది చేసేస్తాడు ఇక్కడ హీరోయిన్ అంటది ఇదిగోండి ఇదే మీరు గనక వర్క్ చేయకపోతే నేను పోస్ట్ చేస్తాను అంటే నేను కంప్లీట్ చేస్తాను నేను తప్పు చేయను అని ఆయన అంటాడు హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది ఇక్కడ ఆయన కూడా సరే అని అంటాడు కానీ ఇక్కడ పోస్ట్ అనేది జరిగిపోతుంది తిడతాడు నీకు ఎందుకని ఇలా చేసావు అని చెప్పి తన సీనియర్ తిడతాడు ఇది నువ్వే పోస్ట్ చేసావు కావాలంటే చూడు అనేసరికి ఇక్కడ ఆ ఏమో సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమవుతాడు నువ్వు పబ్లిష్ చేయను కదా ఎందుకు చేసావు అంటే అది నేను చేయలేదని హీరోయిన్ అంటది ఇక్కడ ఫైర్ ఫైటర్స్ ఆయన్ని కాపాడుదామని చెప్పి వెళ్తారు కానీ ఆయన అక్కడి నుంచి దూకేస్తారు ఇక్కడ తన వైఫ్ ఏమో ప్రెగ్నెంట్ మాట తనకి అక్కడ బ్లీడింగ్ అనేది అయిపోతుంది ఇక్కడ హీరోయిన్ భయపడుతూ ఉంటే భయపడకు నేను ఉన్నాను అని చెప్పి హీరో అంటాడు అప్డే డోటాయింగ్ వస్తే హీరోయిన్ వెళ్ళి అడుగుతుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే లక్కీగా తనకి బాబు అనేవాడు పుట్టాడు కానీ సెవెంత్ మంత్ లోనే పుట్టడం వల్ల కొంచెం కష్టం తన వైఫ్ కి బ్లీడింగ్ అనేది ఎక్కువైంది తన మెంటల్ స్టేట్ అనేది సరిగా లేదని చెప్తే హీరోయిన్ ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటుంది నాకు కొంచెం టైం కావాలని చెప్పి హీరో దగ్గర నుంచి వెళ్ళిపోతే అక్కడ జనాలందరూ హీరోయిన్ మీద ఇంక అనేది వేస్తారు నీ వల్లే ఇదంతా జరిగింది ఆయన ఎంత మంచోడో తెలుసా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అందరూ హీరోయిన్ తేడితే హీరో అక్కడి నుంచి తీసుకువెళ్తారు హీరోయిన్ ఇంటికి తీసుకువెళ్తే హీరోయిన్ చెడ్డ చెడ్డదానివి అని చెప్పి రాస్తూ ఉంటారు ఇంకా హీరోయిన్ బాత్రూంలో అలా ఉంటే హీరోయిన్కి ఎత్తుకొని పడుకోబెడతాడు హీరోయిన్ని హీరోయిన్ ఇంకా ఏడుస్తూ హక్ చేసుకుంటుంది అంతా నా వల్లే జరిగింది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఫేస్ చేద్దాం కలిసి నేను ఉన్నాను కదా నీకు అని చెప్పి హీరో అంటాడు ఏంటి ఏడు ఏం పర్లేదు అంటే నాకు తెలుసు ఇది ఏడవలసిన టైం కాదని నేను చాలా పని చెయ్యాలి అని చెప్పి హీరోయిన్ అంటది నెక్స్ట్ డే మార్నింగ్ హీరో అంటాడు ఈ కేసు అనేది సాల్వ్ అయిపోయింది ఇక్కడ అందరికి న్యాయమే జరిగిందని చెప్తే ఇక్కడ హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ డాక్టర్స్ ఏమో ఏమో తన హస్బెండ్ సమాన్ దగ్గరికి వెళ్ళి అంటది నాకు భయం వేస్తుంది నేను ఎక్కడ నిన్ను మర్చిపోతానేమో అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడే తనకి ఫోన్ వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్